సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ మౌనిక ఆధ్యాత్మికంలో ఉన్న ధర్మ సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త శ్రీ సుభాష్ శర్మ గారు గురువు గారితో ఇప్పుడు మాట్లాడదాం నమస్తే గురువుగారు శ్రీమాత్ర గురుగారు ఈ నెల ఐదవ తేదీన శని త్రయోదశి మళ్ళీ మరలా వస్తుందనమాట అంటే చాలా మంది ఏంటంటే ఐదో తేదీ అంటే మనకు ఆదివారం పడుతుంది కాకపోతే శని త్రయోదశి అనగానే అందరూ కూడా శనివారం అని అనుకుంటున్నారు అంతకు ముందు చూసుకుంటే శని త్రయోదశి శివరాత్రి రోజు రావడం చాలామంది పూజలు చేర్పించుకోవడం ఇట్లాగా చాలా జరిగింది అయితే ఈ శని త్రయోదశికి కూడా అంత విశిష్టత ఉందా మరి అదేవిధంగా ఏ రాసులపైనా ప్రభావం చూపిస్తుంది మాకు కాస్త తెలియజేయండి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్సై నమస్తస్సై నమో నమ ముందుగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా శని త్రయోదశి అనేటటువంటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మట్టుకు శనివారము అని అంటున్నారు నిజానికి త్రయోదశి శనివారం పూట లేదు ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాలి ఏది పెడితే అది చెప్పడము ఏది పెడితే అది ప్రామాణికం లేకుండా చెప్పడం అనేటటువంటిది అది ఒకసారి చూసుకొని దాని ప్రామాణిక ఆధారంగా చెప్పడం చాలా ఉత్తమమైనటువంటి లక్షణం చాలా మంది శనివారం వచ్చింది ఇక దాది త్రయోదశ ద్వాదశ చెత్త చూసుకోకుండా శనివారం వచ్చే త్రయోదశి అని అంటేస్తున్నారు కానీ చాలా మట్టుకు శనివారము శని త్రయోదశి కాదు ఆ రోజు మనకు ఉన్నటువంటిది మనకు ద్వాదశి త్రయోదశి మనకు ఐదవ తారీఖు రోజున అంటే ఆదివారం రోజున వస్తుంది అంటే మనకు నిజానికి శనివారం రోజున పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు త్రయోదశి ప్రవేశం చేస్తుంది కాకపోతే మన సనాతన ధర్మంలో ఏంటి చెప్పినటువంటి అంటే సనాతన ధర్మంలో మనకు సూర్యోదయానికి ఏ తిథి అయితే ప్రారంభమవుతుందో ఆ తిథితోనే ఆ యొక్క దినం అనేటటువంటిది ప్రారంభమవుతుంది అని చెప్పేసి జ్యోతిష శాస్త్రం చాలా క్లుప్తంగా చెప్పింది మరి ఆ రోజు ద్వాదశిని పట్టుకొని శనివారం ఇక మధ్యాహ్నం వస్తుంది కదా ఇక ఆ రోజు అంతా త్రయోదశి కదా అని అనుకుంటే మాత్రం అక్కడ చాలా మట్టుకు పొరపాటు చేసినటువంటి విధంగా భావన చేసుకోవాలి మనకు త్రయోదశి అనేటటువంటిది ఆదివారము మనకు ఆదివారమే త్రయోదశితో కూడుకున్నటువంటిది శనివారం త్రయోదశి లేదు ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి శనివారం శని త్రయోదశి కాదు అది మనకు పన్నెండు పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది కాబట్టి మనకు మధ్యాహ్న కాలం అనేటటువంటి శని త్రయోదశిగా భావన చేసుకోవచ్చు భావననే తప్ప అక్కడ మనకు ఆ రోజు శని ప్రత్యేకమైనటువంటి పూజలు అంటూ శనివారం వచ్చింది కాబట్టి చేసుకోవచ్చు అంతేగాని త్రయోదశి అనేటటువంటి తిథి మాత్రం చెప్పుకో సంకల్పంలో చెప్పుకోవడానికి అవకాశం లేదు ఇది మొట్టమొదటి ఒక ప్రశ్న వర్తించదు మనకు తిథి లేనప్పుడు ఎలా వర్తిస్తుంది సూర్యోదయానికి ఏ తిథి అయితే ప్రారంభమవుతుందో ఆ తిథినే మనం ప్రధానంగా తీసుకోవాలి కాకపోతే మనం మధ్యాహ్నం ఒకవేళ సంకల్పం చేసుకుంటే గనక ద్వాదశి యుక్త త్రయోదశి అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ అంటే ద్వాదశి వెళ్ళిపోయి త్రయోదశి ప్రవేశమైంది అని చెప్పుకోవచ్చు కానీ మనం త్రయోదశిని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇది నిషిద్ధమైనటువంటిది ఇది నేను చాలా మట్టుకు విరుద్ధము అలాగే మీరు అన్నట్టుగా ద్వాదశ రాశుల యొక్క ప్రభావం అనేటటువంటిది యాజ్ ఈజ్గా అలాగే ఉంటుంది ఏ మార్పు లేదు మనకు మళ్ళీ మార్పు అనేటటువంటిది మనకు ఉగాదిలోనే రాబోతుంది ఉగాది అంటే మార్చ్ ఇరవై రెండవ తారీఖు అంటే ఇది ఇప్పుడు మార్చే ఇంకో వారం పదిహేను రోజులు అయ్యిందనుకోండి గ్రహాల యొక్క గ్రహగతులు గ్రహాల యొక్క గమనము అనేటటువంటిది ప్రతి మనిషి జాతకం మీద ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది ఉగాది రోజు తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజున తమ తమ జాతకాలు రాశి ప్రభావాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకోవాలి మనకు సనాతన ధర్మం కూడా అదే చెప్పింది మనకి ఎప్పుడైతే మన యొక్క రాసులు మన యొక్క గ్రహాలు మన యొక్క అనుకూలత ఎప్పుడు చూయించుకోవాలి అంటే సంవత్సరానికి ఒకేసారి చూయించుకోవాలని చెప్పేసి కూడా శాస్త్రం నేను ఎప్పుడు పడితే అప్పుడు జాతకం చూయించుకోవడం అనేటటువంటిది కూడా సరైనటువంటి పద్ధతి కాదు కాకపోతే కొన్ని సమయాల్లో మాత్రం చూసుకోవాలి అది ఎలాంటి సమయమునంటే విద్య అంటే మనం చదువుకునేటటువంటి సమయంలో అలాగే మన వివాహ సమయంలో అంటే పెళ్లి సమయంలో అలాగే జాతకర్మ చేసేటటువంటి సమయంలో అలాగే మనకేం సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా వ్యాపారానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా ఆ సమయంలో ఇలాంటి మనకు ఏవైతే మెయిన్ డేట్స్ ఉన్నాయో అంటే మనకు సమయం అనుకూలంగా లేదు అన్నటువంటి సమయంలో జాతకం చూపించాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు చూయించడం కూడా నిషిద్ధమే ఒకవేళ అలా చూయించుకున్నా అవి ఫలించేటటువంటి అవకాశాలు మాత్రం ఉండవని చెప్పేసి కూడా మనం చాలా మట్టుకు చెప్పుకోవచ్చు కనుక జాతకం అనేటటువంటిది ఏంటి అంటే మనకు దిక్కు దిక్కుతోచనటువంటి సమయంలో ఏ దిక్కు లేనప్పుడు మనకు దారి కావాలి ఆ దారిని చూపించేటటువంటిదే జ్యోతిషశాస్త్రం ఇప్పుడు మనకు సపోజ్ బిజినెస్లో ఒక పెద్ద నష్టం వచ్చింది ఆ నష్టాన్ని మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా దాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం తట్టుకోలేనటువంటి సమయంలో మనకు ఒక దారి కావాలి మరి ఆ దారి ఏ రకంగా వెళ్తే దొరుకుతుంది ఎలా పరిష్కార మార్గం దొరుకుతుంది అని చెప్పేటటువంటిదే జ్యోతిషశాస్త్రం అంటే నీ నీకు ఎందుకు లాస్ట్ జరిగింది ఏ రకంగా జరిగింది ఏ సమయంలో జరిగింది అని తెలుసుకొని దానికి తగినటువంటి పరిష్కారం అనేటటువంటి చూపించేది శాస్త్రం తప్ప ఎప్పుడు పడితే అప్పుడు జాతకాలు చూపించుకోవడము లేదా నెలవారి జాతకం కానీ సంవత్సరాల జాతకం ఇవన్నీ చూయించుకోవడం అనేటటువంటిది అది చాలా మట్టుకు కొంతవరకు తప్పు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మరి గురువుగారు చాలామంది మీరు అన్నట్టుగా వాళ్ళ రోజులు పైన లేకపోతే వాళ్ళు చేసిన పనులు ఏది కలిసి రాకపోయినా నెల నెలకి జాతకాలు చూపించుకోవడం లేకపోతే ఎవరి ద్వారా తెలుసుకోవడం అనేది చేస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి వాళ్ళు అనుకున్న ఫలితాలు అనేవి రావంటారా అంటే ఇక్కడ ఒక విషయం మనం సంవత్సరాంతం వరకు పంచాంగ శ్రవణం ఎందుకు వింటాము మనకు ప్రధానమైనటువంటి రాసులు గురుగ్రహం ఒకటి గ్రహం ఒకటి రాహుగ్రహం కేతుగ్రహం ఈ నాలుగు గ్రహాలే ప్రధానంగా మన జీవితాన్ని మనుగడను ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి గ్రహాలు ఈ నాలుగు గ్రహాల యొక్క గ్రహ గ్రహగతులు సంవత్సరానికి ఒకసారి మనం చూసుకుంటాం ఆ సంవత్సరాంతంలో చూసుకునేటటువంటి మళ్ళీ మనకు నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు వస్తాయి అప్పటి వరకు మనకు గ్రహగతులు ఏమన్నారు కాకపోతే ఆ ప్రతి సమయం మనకు అనుకూలంగా ఉండదు కదా ఆ సమయం కోసమే ఇప్పుడు నెలవారి ఫలితాలు అంటే మాసవారి ఫలితాలు ఎందుకు చెప్తావంటే ఈ నెలలో ఈ రకంగా జరిగిపోతుంది లేదా ఈ నెలలో నీకు అదృష్ట యోగం పడుతుంది లేదా ఈ నెలలో నీకు దురదృ దురదృష్టయోగం పడుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి మనం ముందు జా ఇప్పుడు మనం ముందు చెప్పామనుకోండి ఏమవుతుంది ముందు జాగ్రత్తగా జాగ్రత్త పడతాడు కదా అనేటటువంటి ఒక అంశం గురించి మాత్రమే ఈ మాసవారి ఫలితాలు చెప్పడం తప్ప దీంట్లో ఇప్పుడు సంవత్సరాంతం వరకు బాగుంది అని అంటే ఇక మూడు వందల అరవై ఐదు రోజులు బాగుంటుంది అని కాదు ఒడిదుడుకులు అనేటటువంటి వస్తువు ఉంటాయి అది స ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేటటువంటి ఒక కార్యకలాపం కాబట్టి దాని గురించి నీకు మంచి జరుగుతున్నప్పుడు నువ్వు డెసిషన్స్ మంచి హై లెవెల్లో తీసుకోవచ్చు నువ్వు ఏదైనా దురదృష్టం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు దాన్ని కొద్దిగా తగ్గు తక్కువ సమయాన్ని కేటాయించి దాని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే అది నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదా ఇది కూడా అలాగే కాకపోతే ఉగాది రోజు చెప్పేటటువంటి నీవి సంవత్సరాంత వరకు అవే నడుస్తాయమ్మ అందుకని చెప్పేసి మాసవారి ఫలితాలు కానీ రోజువారీ దిన ఫలితాలు కానీ అవన్నీ ఏంటంటే మనిషి రోజువారీగా ఏ విధంగా ఉంటాడు అని తెలుసుకోవడానికి మాత్రమే అంటే ఈరోజు నేను పని చెయ్యాలా వద్దా అనేటటువంటి తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క ఇప్పుడు మీడియా వచ్చింది మీడియా లేన సమయంలో ఏం చేసేవారు సంవత్సరానికి ఒకసారి పంచాంగం తెలుసుకునేవారు కానీ ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి ప్రజలు కూడా అవేర్నెస్ చెందుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రాశి అంటే ఏంటి నక్షత్రం అంటే ఏంటి ఎవరి గ్రహగతులు ఎలా వాళ్ళు కూడా అవేర్నెస్ చెందుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నప్పుడు దాంట్లో తప్పేం లేదు అట్లా మరి గురువుగారు ఇప్పుడు ఈ శని త్రయోదశికి అంతకుముందు వచ్చిన శని త్రయోదశికి ఏమైనా తేడా ఉందా అంటే అలాంటి ఫలితమే ఈ త్రయోదశిలో కూడా ఉంటుందా అలా ఉండదమ్మా ఎందుకంటే అది మహాశివరాత్రి అనేటది చాలా పర్వదినము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ జన్మానికో శివరాత్రి అని అంటారు అలాంటి శివరాత్రి రోజు వచ్చినటువంటి త్రయోదశి చాలా విశేషమైనటువంటిది ఇటు శివుడికి ఇటు శనీశ్వరుడికి శనికి శనీశ్వరుడు అని పేరు కానీ శని ఈశ్వరుడు అని కూడా చాలామంది అంటారు శనీశ్వరుడు అంటే ఈశ్వరుడి యొక్క నామంతో పిలుచుకునేటటువంటి ఒక నామం కూడా శని ఉంది అంటే ఆ రెండు ఒక దగ్గర కలిసి రావడం అనేటటువంటిది ఎన్నో జన్మల పుణ్యము ఎన్నో సంవత్సరాలకు గాని అలాంటి యోగం రాదు ఆ యోగం వేరే మామూలుగా వచ్చేటటువంటి శనిత్ర త్రయోదశి వేరే దాని దానికే పుణ్యము దీని దీనికి అంటే దేని దానికే ఉంటుందన్నమాట కాబట్టి దానికి దీనికి పొంతన లేదు ఆ శని త్రయోదశి మహాశివరాత్రితో కూడుకున్నది ఇది సాధారణమైనటువంటి శనిత్ర త్రయోదశి ఎటువంటి పద్ధతులు పాటించాలి గురువు ఈ శనిత్ర త్రయోదశికి త్రయోదశి లేదు కదా మనకు అంటే ఈ ఆదివారం రోజు వస్తుంది ఆదివారం రోజు ఏముంటుంది ఏమి ఉండదు మామూలుగా రోజువారి లెక్కల్లోనే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మామూలు శనివారం వచ్చిందంటే మామూలుగా శనిశ్వరుడికి ఎలాగో పూజలు జరుగుతాయి నార్మల్గా ఏ రకంగా ఆచరించాలో ఆ రకంగా శని భాగాలు లేనటువంటి వాళ్ళు తైలాభిషేకం చేస్తారు తిలాభిషేకం చేస్తారు ఎన్నో రకాలుగా ప్రార్థన చేసుకుంటారు కాబట్టి మామూలుగా ఏ రకంగా అయితే ఆ రకంగా చేసుకోవచ్చు నార్మల్గా వెళ్ళొచ్చు అంతే విశిష్టమైన పూజలు అలాంటివి ఏమైనా చేయవలసిన చాలా చక్కగా తెలియజేస్తారు శ్రీమాత్ర